త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన కలజ సినిమా గుర్తుందా? ఆ సినిమా కథ ఓ మారుమూర పల్లెటూరు పాలి అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గ్రామంలో జరిగే వరుస మరణాలు గ్రామస్తులను కలవర పెడుతూ ఉంటాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అంతు చిక్కని కారణాలతో కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తెలంగాణలో అచ్చం అలాంటి ఒక సమస్య ములుగు మండలం జంగాలపల్లి ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు, ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్లలోపు వయసు వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు జంగాలపల్లిలో 20 మంది మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. రాత్రి అయితే చాలు, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామానికి అరిష్టం దాపురించిందని కొందరు, అనారోగ్యం కారణంగా చనిపోతున్నారని మరికొంతమంది వాదిస్తున్నారు. ములుగు జిల్లా జంగాలపల్లిలో నివసిస్తున్న ప్రజలు భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కారణాలు ఏవైనా చిన్న పెద్ద తేడా లేకుండా భయంతో వణికిపోతున్నారు. రాత్రి అయితే చాలు, ఇంటి ముందు లైట్లు, ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లోనే బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. గ్రామంలో గత నెల నుంచి ఉన్నట్లు మరణాల సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ గ్రామంలో 20 మంది చనిపోగా అందులో చాలా వరకు యుక్త వయసు ఉన్న వాళ్ళు ఉండడం కలవర పెడుతోందని అంటున్నారు. ఊరికేదో అరిష్టం పట్టిందని, చనిపోయిన వారికి చేతబడి చేశారని, ఇలా రకరకాల ప్రచారాలు గ్రామంలో జరుగుతున్నాయి. తమ గ్రామానికి కీడు పట్టిందని, గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలి అంటూ గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్తులు మాట్లాడుతూ, మా ఊరిలో గత నెల నుంచి వరుసగా చనిపోతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతే తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది, పోయేటప్పుడు మనుషులుగా వెళ్తున్నారు, వచ్చేటప్పుడు శవాలుగా వస్తున్నారు, ఊళ్ళో ఏదో తిరుగుతోందని, గ్రామ దేవతను శాంతిపరచాలని అంటున్నారు. మేము దేవతలకు మొక్కుతాం, మొక్కుబడులు చెల్లిస్తూనే ఉన్నాం, గ్రామస్తులు ఇలా చనిపోవడానికి అంతు చిక్కని జబ్బులే కారణమని, గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు మనోధైర్యం కలిగేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే కాలం, మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది దీన్ని క్యాష్ చేసుకునేందుకు గ్రామంలో దుష్టశక్తి ఉందని, శాంతి పూజలు చేయాలి అంటూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ ప్రజల భయాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందేలా చేయాలని కోరుతున్నారు. We'll be right back.